కొంచెం డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు పేరు పురుషోత్తం. అతన్ని రాక్షసుడు రాబందని పిలుస్తారు. వాణ్ణి లేపేస్తాను. రాబందు చెయ్యి లేదంటే చెయ్యి తీసేస్తాను రా. నన్ను కొట్టడానికి ఈ భూమి మీద ఇంకా ఎవరు పుట్టలేదు. నన్ను మొదట చంపాలనుకున్నది మా అమ్మ. అక్క కోసం రాజకుమారుడు వస్తున్నాడు కదా. వాళ్ళు పట్టుకుంటారయ్యా. అయ్యా ఆ వచ్చాడు చూడండి, అతనితో చెప్పండి. నేను ఎవరినయ్యా మోసం చేశాను? నా దగ్గర డబ్బు తీసుకున్న నువ్వా? అడగడానికి వచ్చిన నేనా? ఇలాంటి చిలకని కని ఎందుకయ్యా కష్టపడుతున్నావు? పురుషోత్తం అన్నయ్య, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఏంటో అన్నయ్య గిన్నయ్య అంటావు. వడ్డీకి తీసుకోకండి, వడ్డీ పెరిగిపోయి కొండంత అయిపోతుందని నాకు అమ్మలేదు, నీకు తెలీదా? అమ్మట అమ్మ, నా డబ్బు నన్ను వెతుక్కుంటూ రాలేదనుకో, నీ శవం నీ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లేలా నేను చేస్తాను. కింగ్, కింగు పురుషోత్తమ. అన్నం పెట్టినోడ్నే దెబ్బతీయడమే ఈ వృత్తిలో స్టైలు. కానీ నాకు కావాల్సింది డబ్బు. మీ కుటుంబాన్ని మిమ్మల్ని చూసుకోవడానికి ఓ మనిషి దొరికాడు కదా. ఇది తాకట్టు పెట్టేసేయండి. రాబందు పడకనబడ్డాడని తెలిస్తే చీటీ కంపెనీలు, ఫినాన్స్ కంపెనీలు పేక ముక్కల్లా కూలిపోతాయి. ఓటం అనేది ఈ పురుషోత్తం చరిత్రలో లేనే లేదు. ఈ జన్మ పాపములే ఒక్కోటి భూమిలో వెలివేసే శాపాలు అవు. ఇవి ఇంటి పత్రాలు, మీకివ్వడానికే వచ్చాను. కుటుంబాన్ని పాడు చేసావు, వెళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నన్ను మా పిల్లల్ని చంపరా. నీకు నీ డబ్బే కదా ముఖ్యం, ఎదుటి వాళ్ళ జీవితాల గురించి నీకెందుకు? మారానంటే నేనేం చేశాను? కావాలంటే ఇంకా డబ్బిస్తాను, దానికి బదులు కావాలంటున్నాడు. మన పురుషోత్తముడు పేరుకు తగ్గట్టు ఉత్తముడుగా వచ్చిన For more updates, like, comment, subscribe to our channel.